నిహారిక విలేజ్ హోమ్ లాక్స్ అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు లాగే అంటే ఈరోజు మా పెళ్లి ఫోటోలు అయితే రివీల్ చేయబోతున్నాం. మా లవ్ గురించి ఇంట్లో వీళ్ళ పెద్దోళ్ళకి మా పెద్దలు తెలిసిన తర్వాత రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి. కానీ ఈ పెళ్లి ఫోటోల్లో నిహారిక వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరు ఉండరు అనమాట. అది మ్యారేజ్కి అయితే ఒప్పుకున్నారు, కానీ వీళ్ళ తాతయ్య ఒక కండిషన్ పెట్టాడు, మేమైతే పెళ్ళికి ఎవరు రామయ్యా అని చెప్పేసి అన్నట్టుగా ఒక చిన్న కండిషన్ పెట్టాడు. సరే ఓకేనండి, మీ ఇష్టం, మీ ఇష్టప్రకారమే కానివ్వండి అని చెప్పాను నేను. అందువల్ల ఏంటంటే నిహారిక వాళ్ళకి సంబంధించి బంధువులు ఎవరు ఈ పెళ్లి ఫోటోల్లో ఉండరు. ఏంటి ఎందుకు ఏంటి అనేది మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మా హ్యాపీ ఫ్యామిలీ మై స్వీట్ మెమోరీస్ ఫొటోస్ అయితే చూసేద్దామా? చూద్దాం. అయితే రండి ఫ్రెండ్స్, చూడండి హ్యాపీ ఫ్యామిలీ సుకుమార్ నిహారిక పెళ్లి ఫోటోలు. మా అమ్మగారు ఆ రోజు ఒక రోజులో అంత హడావిడిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం ఒకేసారి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసాం. చూడండి హడావిడిగా ఒకరోజే మొత్తం క్యాటరింగ్ అంతా మాట్లాడేసాం. దీంట్లో ఈ ఫోటోల్లో నిహారిక వాళ్ళ బంధువులు ఎవరు ఉండరు, అది దయచేసి అర్థం చేసుకోగలరు మీరు. మా ఫ్రెండ్స్ గోపి, ఏడుకొండలు, మోష, రాంబాబు మా అక్క కూతురు, మా పెద్ద మామ వెనక ఇంకో మామ, మా అక్క పిల్లలు, మా అన్న కూతురు, మా పెద్దన్నయ్య, అత్తమ్మ, మావయ్య, మా పెళ్ళికి పూజారి మా పెద్దన్నయ్య, చూడండి ఫ్రెండ్స్ ఎలా బక్క చిక్కిపోయాను. మా అన్నయ్య, రెండు అన్నయ్య, మా రెండు అన్నయ్య, నా ముందు అన్నయ్య, నేను, మా అక్క. మా అమ్మ సంకలం ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్, మీకు అర్థమే ఉంటుంది. తనూజ అని ఒక స్టిల్ అడిగాను ఫ్రెండ్స్, చూడండి ఎట్లా ఇచ్చిందో అప్పుడు. ఒక ఫోజ్ ఇయ్యమ్మ ఫోటో కని చెప్పాము, చూడండి ఫోజ్ ఎలా ఇచ్చిందో. కళ్ళు ఉన్నారు తనూజ చిన్నప్పుడు. ఎవరు తనూజ? అక్క చూడండి, ఇవన్నీ స్వీట్ మెమోరీస్ ఫ్రెండ్స్. తనూజ పాగుతుంది అప్పుడు, దోగాడుతుంది అనమాట. చూడండి జడ మంచి పరుజు గోల్ చేసింది, అదొక స్వీట్ మెమోరీ మాకు ఫోటో. నాకు జడ పెద్ద జడ పెట్టు మల్లెపూలు చుట్టు అని చెప్పని గందరగోళం చేసింది, పాపిడి బిల్లు పెట్టాను, గిఫ్ట్ కూడా కొట్టమంది. అండి మా అన్నయ్య పెద్ద పాప, పక్కన ఉన్నది మా అక్క కూతురు హర్షవర్ధిని, దీపు, దుర్గ, మా పెద్దన్నయ్య. ఇదిగోండి ఇక్కడ కూడా జడై మమ్మీ, నాకు జడై అన్నప్పుడు ఒక మెమోరీ స్వీట్ మెమోరీ ఫోటో. నడుచుకో మాకన్నా ఆయన చూసి. ఆయన ఎవరు చెప్పు నిహారిక? తాతయ్య.
ఏమి తనుజ? తనుజమ్మ వాళ్ళ తాతయ్య గారు బతుకున్నప్పుడు ఒక మాకు స్వీట్ మెమొరీ అన్నమాట. ఆయన లాస్ట్ మాకు ఫోటో అదే. ఏమండి తనుజ అలా చూస్తూ ఉండగా సాయంత్రం పూట తీసిన ఫోటో. కొంచెం ముందుకు పని. ఇదిగోండి ఇక్కడ ఉంది అసలు విషయం. ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి మీరు ఫ్రెండ్స్? తనుజ ఒక ఫోటో ఒక మంచి పుట్టినప్పుడు తనుజ అంది ఇలా నువ్వు. ఆ తనుజ డెలివరీ అయినప్పుడు ఫోటో తీస్తుంటే తీయకూడదని చెప్పేసి మా అమ్మగారు అరిచారు. అప్పుడు ఫోటో తీయలేదు. తనుజ చూడండి ఒక ఫోజ్ ఇమ్మంటే ఇంకో ఫోజ్ ఇచ్చింది ఇక్కడ ఇసు పెడుతున్నట్టు. పక్కన ఉన్నామె మీకు తెలిసి ఉంటుంది ఎవరు ఇదిగో ఏమి ఆడెవరు కళ్ళు మూసుకొని దూరం తెచ్చుకొని పక్కన ఈమె ఉన్నామె. ఇవి ఫోటోలన్నీ చైతన్య అన్నమాట మాకు స్వీట్ మెమరీ. ఇదిగో తనుజ ఇదిగో చైతన్య. చైతన్య ఎందుకంటే నెత్తి మీద ఎందుకు లేవు చూడండి ఫ్రెండ్స్. తనుజమ్మకి తీలే తీనిలేదు మక్కమ్మ తీనిల. తనుజమ్మ బాగుంది ఇంటికిలు ఇప్పుడు అసలు. చైతన్య ఇది ఫ్రెండ్స్ మాకు హ్యాపీ ఫ్యామిలీలో మా స్వీట్ మెమరీస్ క్యాప్చర్ చేసుకున్న ఫొటోస్. ఇగో కురులు చూడు తనుజ కురులు. తనుజ చూడండి ఎంత బాగున్నాయో హెయిర్స్. చైతన్య మటుకు లేవన్నమాట తనుజకు ఉన్నట్టు బాగా. చైతన్య మటుకు చాలా తక్కువ హెయిర్స్ చాలా తక్కువ చైతన్య మటుకు. బాగా చూడండి చైతన్యకి లేదు వచ్చింది జుట్టు అంతే పుట్టినప్పుడు జుట్టు తక్కువే. ఎందుకంటే ఆమెకి కోడి కూడా తినలేదుగా నేను ఇంక తిన్నా. ఇదిగో ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి తనుజ. ఇప్పుడు ఎట్లా చూడండి ఈ తర్వాత వచ్చి ఈమె చూడండి చైతన్య. ఇవన్నీ స్వీట్ మెమరీస్ ఫ్రెండ్స్ మనకి లైఫ్ లో. ఇది ఫ్రెండ్స్ మా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే హ్యాపీ ఫ్యామిలీ ఫోటో క్యాప్చరింగ్ స్వీట్ మెమరీస్ అన్నమాట. మాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. చాలా చాలా సంతోషంగా ఉంది ఇవి ఫొటోస్ కూడా మీతో పంచుకోవడం. మాకు ఇక్కడేమో నిహార్ గారికి నిద్ర వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి కొడుకుందో నిద్రపోయింది నిద్ర వచ్చేసింది అనమాట. ఇక్కడేమో నేను నిద్రపోతున్నాను ఫ్రెండ్స్. పైన ఎండ భయంకరమైన ఎండ. పోలేరమ్మకి మా ఊరి దగ్గర పోలేరమ్మకి దండం పెట్టుకుంటున్నాం. పెళ్లి ఫోటోలు ఎందుకు లేవా? ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్ ఆమె అడిగిన సమాధానానికి? ఏం ఆమె అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలా? నీకేమైనా డౌట్ ఉన్నాయమ్మా? అరుతా ఉంటారు కదా అంతకుముందు నన్ను. డాడీ మేము ఎందుకున్నాం ఫోటోలు మేము ఎందుకు లేము మీ పక్కన ఈ పెళ్లి ఫోటోలు అంట వీళ్ళు ఎందుకు లేరని చెప్పి మమ్మల్ని తలకే తినేశారు ఫ్రెండ్స్. అందరు ఉన్నారు అవ్వ ఉంది బాబాయిలు ఉన్నారు మా బాబాయిలు ఉన్నారు పిన్నమ్మలు ఉన్నారు అందరు ఉన్నారు అన్నోళ్ళు అక్కోళ్ళు అందరు ఉన్నారు కానీ మేము ఎందుకు లేము ఫోటోల్లో చెప్పండి. మమ్మల్ని ఎందుకు ఫోటోలు తీయలేదు మీరు చెప్పండి. టార్చర్ పెడతారు ఫ్రెండ్స్ నన్ను మీరు చూపించా మళ్ళీ ఒక ఫోటోలు ఇన్నిసార్లు నిద్రపోరా? ఒకేసారి నిద్రపోతారు అది నిద్రపోవడం కాదు ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన కాదు ఫోటో తీసేయడానికి కళ్ళు మూసింది అమ్మ. చూడు అక్క చూడు ఎవరు చూస్తుందో చూడు. ఇది ఫ్రెండ్స్ మా లైఫ్ లో మాకున్న స్వీట్ మెమరీస్. ఎందుకంటే ఎప్పుడైనా మనం చూసుకున్నప్పుడు ఆ రోజు గుర్తు తెచ్చుకొని ఎంతో సంతోషపడుతూ ఉంటాం. మన లైఫ్ లో ప్రతి సెకండ్ ప్రతి నిమిషం చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. వీళ్ళంత వరకు సంతోషంగా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఉండే గొడవలే ఎప్పుడు ఉండే ఆలోచనలు ఎప్పుడు ఉండే బాధలే అన్నీ అనేవి అవి కాకపోతే మనం ధైర్యంగా నిలబడి
వాటిని ఎదుర్కోవడమే మన సంతోషాన్ని దూరం చేసుకోకుండా మన బాధను కూడా సంతోషంగా అనుభవించడమే, అనుభవిస్తూ ముందుకెళ్ళిపోవడమే. సంతోషంగా బంధుమిత్రుల మధ్య, మా ఫ్యామిలీ మధ్య, మా అన్నదమ్ములు, అక్కయ్య, మా మామయ్యలు, అత్తలు, నా ఫ్రెండ్స్, మా ఊరు వాళ్ళు అందరి దగ్గర ఉండి మ్యారేజ్ అయితే హ్యాపీగా సంతోషంగా జరుగుతుంది ఫ్రెండ్స్. మన లైఫ్లో జరిగే ఏ చిన్న మూమెంట్ అయినా సరే మనకి హ్యాపీ మెమొరీ ఫ్రెండ్స్. మనం హ్యాపీగా అనుకుంటే అది బాధాకరం, అనుకుంటే బాధే. బాధలో కన్నీళ్ళు కష్టాలు అందరికీ ఉంటాయి. అవి బాధలే మనం గుర్తుపెట్టుకుంటే మన లైఫ్లో వెనకరి చూసుకునే లోపల అన్ని బాధలే ఉంటాయి. అదే సంతోషంగా మన మెమొరీస్ ప్రతి అదే సంతోషంగా ప్రతి సెకండ్ మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, అంత హ్యాపీగానే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మా మ్యారేజ్ ఫోటోలు అయితే రివీల్ చేసాము. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు హ్యాపీ ఫ్యామిలీ సెలవు మరి.